हाय फ्रेंड्स, गुड इवनिंग। मनसु मनसुकु मध्य पुस्तकाल कथ నుండి కథా సంపుటి పుస్తకాలది కథా సంపుటి అందులో నుండి ఇందుమతి అనే కథ చదువుకుంటున్నాం। ఇప్పటికి రెండు భాగాలైన ఫ్రెండ్, దానిలో కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకుంటున్నాము। ఇలాంటి మనిషి ఈ కాలేజీని నడుపుతుంటే ఇంకెలా ఉంటుంది? బీకామ్ సెకండ్ ఇయర్ అని చెప్పగానే వణికి చస్తున్నాడు అంది బయటకు రాగానే ఇందుమతి। అది అక్కడి వరకు నిన్న అయింది, ఇప్పటిది మర్నాడు ఇందుమతి వాళ్ళ నాన్న ఇద్దరు కాలేజీ పేరెంట్స్ కమిటీ మెంబర్లను తీసుకుని కాలేజీకి వచ్చారు। వాళ్ళందరూ మా ప్రిన్సిపాల్తో ఏం మాట్లాడొప్పించారో నాకు తెలియదు, కానీ మేము ఎకనామిక్స్ పాఠం వింటున్నప్పుడు ప్రిన్సిపాల్ గారు పేరెంట్స్ కమిటీ మెంబర్స్ మా క్లాస్లోకి వచ్చారు। ఇందో వాళ్ళ నాన్నగారు డోర్ దగ్గరే నిల్చున్నారు। ప్రిన్సిపల్ గారు టోకీగా జరిగిందంతా చెప్పి తెలుగు టెక్స్ట్ బుక్లో మాకు ఒక పారాగ్రాఫ్ మ్యాటర్ ఇచ్చి అందరినీ కాగితాల మీద రాయమన్నారు। అందరము 10 నిమిషాల్లో రాసి ఇచ్చేసాం। ప్రిన్సిపాల్, ఎకనామిక్స్ లెక్చరర్ వచ్చిన పెద్దలు వాటిని వెరిఫై చేస్తున్నారు। ఇంతలో మా క్లాస్లోని ప్రభాకర్ అనే అబ్బాయి లేచి నెమ్మదిగా వాళ్ళు కూర్చున్న బల దగ్గరకు వచ్చి సార్ అని పిలిచాడు। ఏమిటన్నట్లు అందరూ అతని వైపు ఒక్కసారి చూశారు। ఆ ఉత్తరం రాసింది నేనే సార్ నెమ్మదిగా చెప్పాడు। అందరూ తెల్లబోయి అతని వైపు చూశారు। అంత నెమ్మదిగా ఉండే ప్రభాకర్ ఇలాంటి లేఖ వ్రాయడమా అని, కానీ అందులోని విషయం నాది కాదు సార్, సురేష్ రాసిమ్మంటే రాసిచ్చాను, కేవలం ఆ రైటింగ్ మాత్రమే నాది అన్నాడు। వాట్ సురేష్, ఈ అబ్బాయి చెప్పేది నిజమేనా? ప్రిన్సిపాల్ సురేష్ని అడిగారు। అబద్ధం సార్, నేను అతనికి అసలు ఏమీ చెప్పలేదు, ఇదంతా నా మీదకి తోయాలని ఇలా అంటున్నాడు అన్నాడు సురేష్ కంగారుగా। కావాలంటే ఇది చూడండి సార్, ఫెయిర్ చేయమని సురేష్ నాకు ఇచ్చిన చిత్తు ప్రతి అంటూ జేబులోంచి ఇంకో కాగితం తీసి ఇచ్చాడు అతను। సురేష్ రైటింగ్కి అది కరెక్ట్గా సరిగ్గా సరిపోయింది। బాధ్యతగా చదువుకోవాల్సిన వయసులో ఇలాంటి నీచపు పనులకు పాల్పడడం చాలా పొరపాటు। కాలేజీలో చదువుకునేటప్పుడు తోటి విద్యార్థులతో మంచిగా మెలగాలి, కానీ ఇలాగైనట్టయ చేసేది అన్నారు మా ఎకనామిక్స్ లెక్చరర్. ఈ గొడవకు పోగైన మిగతా లెక్చరర్స్ సురేష్ని ప్రభాకర్ని కూడా మందలించారు। వేరే క్లాసులో వాళ్ళు కూడా గుమ్ముగూడారు। మా ప్రిన్సిపల్ గారు కూడా సురేష్ని మందలించి ఇది ఫస్ట్ వార్నింగ్ అని చెప్పారు। అందరూ కలిసి ఇందుమతికి సురేష్ అపాలజీ చెప్పాలన్నారు। సురేష్ విధిలేక ఇందు దగ్గరకు వచ్చి ఐఎమ్ సారీ అన్నాడు। ఇందుమతి ఆవేశంగా మాట్లాడుతుంది, అసలు స్త్రీ అంటే ఎందుకు ఇలాంటి చులకన భావం కలుగుతుంది? మీలో తరతరాలుగా వస్తున్న పురుష అహంకారం వల్ల కేవలం మగ పుట్టుక పుట్టగానే గొప్ప అనుకోకండి, సాటి స్త్రీని గౌరవించి మీతో సమానమైన మనిషిగా చూసినప్పుడే మీరు గొప్పవాళ్ళు అవుతారు। అసలు స్త్రీ అంటే మీ దృష్టిలో టేబుల్ మీద పెట్టుకునే ఫ్లవర్ వాజ్, మూలన పడుండే చీపురు కట్ట అంతే, మీకు జన్మనిచ్చిన తల్లి స్త్రీ, నీకు ఆప్యాయతనిచ్చే చెల్లి స్త్రీ, నీకు సుఖాన్నిచ్చే అర్హం వెన్నంటి ఉండే భార్య స్త్రీ, అయినా పరాయి ఆడదంటే ఎందుకంత చిన్న చూపు? ఆడది మీ చెప్పు కింద తేలిలానో ఇంటి ముందు కుక్కలాగానో పడి ఉంటే బాగుంటుందని అనుకుంటారు మీరు? అది నోరెత్తకుండా కాస్త కూడు గుడ్డ పారేస్తే సరిపోతుంది అనుకుంటారు ఎందుకుంటారు అలా? ఏ ఆడదైనా తెలివితేటల్లో మీతో తోగలిగితే అభినందించాల్సింది పోయి దెక్కిరింతలు హేళనలు ఇవేమిటో అదేమిటో విర్రవీగుతుంది రోయ్, దీన్ని పొగరనచాలి రోయ్ అంటూ చీప్ కామెంట్స్. వాళ్ళను ఏమైనా అనే ముందు మీ తల్లిని చెల్లిని గుర్తుంచుకోండి, అదే నేను కోరేది. సురేష్ మీద నాకేమీ కోపం లేదు, జాలి తప్ప అంది నవ్వుతూ ముగించింది। తర్వాత వారం రోజులు కాలేజీ సజావుగా నడిచింది, ఏ గొడవ జరగలేదు, అందరూ ఈ విషయం దాదాపుగా మర్చిపోయారు। ఇంతలో మాకు క్రిస్మస్ సెలవులు ఇవ్వడంతో నేను మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళాను। ఓకే ఫ్రెండ్స్, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఇక్కడ ఒక భారత్ పోతుంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది, నేను మళ్ళీ మీకు మిగతా కథ వినిపిస్తాను। ఓకే ఫ్రెండ్స్, బాయ్।